సరిపోతుందే అట్ట 2,000 నువ్వు ఎంపారాయలు పని చేస్తున్నా. నువ్వేం చేస్తున్నావు జాచి పిల్లమ్మా? వానికి కాదు వరద అవుతలే. మళ్ళీ ఏ పొద్దున నాకు గాంచి ఇచ్చినావా? తాగుపోయిన కూడా అడిగినావా? ఇంతకేమేం చేసినావా ఈరోజు? వచ్చి వీడియో తీసుకో. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, ఏం లేదబ్బా, చిన్న బ్లాగ్ అనమాట ఇది. ఈరోజు ఉదయాన్నే లేచాను, పనులన్నీ చేసేసాను, బట్టలు కూడా ఉతికేసి మా తమ్ముని భార్యను తీసుకొని ఆలగడ్డకి అయితే వెళ్ళిపోయాను. తర్వాత వచ్చేసి ఇక్కడ సురేంద్ర వాళ్ళు అయితే బరగోళ్ళకి అయితే కొట్టమెత్తే వేస్తున్నారు. సో ఏంటంటే బండలు అయితే పరిచేసారనమాట, దీంట్లోకి వచ్చేసి మాల్ కలుపుతున్నారు. అంటే ఈ దీనిలోకి అనమాట, దీంట్లో ఏంటంటే బర్రెకాలు దీనిలో పడితే గిట్టలు కాలు నొప్పులు పెడతాయి. సో అది వెట కాకుండా బాగా సిమెంట్ వేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మీకు అక్కడ కనపడుతుంది కదా, సో దాన్ని వచ్చేసి మనం రేపైతే క్లీన్ చేస్తాం. క్లీన్ చేసేసి సో ఫ్రెండ్స్ అక్కడైతే మీకు కనపడుతుంది కదా, ఇక్కడ నుండి అక్కడ వరకు రోడ్ వరకు అనమాట. మనం మొత్తం రేపు క్లీన్ చేసేసి గడ్డి అయితే వేసేద్దాం ఇక్కడ. ఇక్కడే బరగడలో గడ్డి ఫ్రెండ్స్ అండి, ఎందుకంటే లాంగ్ నేను ఉన్నే లేకపోయినా కూడా ఇక్కడ ఉంది అనుకో, నందగాడు సుబ్బు ఇద్దరు కలిసి గడ్డి వేసేస్తాను. నందగాడు ఏం అవసరం లే, నేర్పియాల పిల్లలకు అన్ని పనులు, నేనే అన్ని పనులు చేసుకోగలండి, నీకే నేర్పియాల పనులు. ఇంకే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే సురేంద్రకి ఇకాల హెల్త్ బాగాలేకపోయినా తను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా నేనైతే కనుక చేసేసుకోవచ్చు అనమాట, దగ్గర ఉంటే కనుక. ఈ ప్లేస్ మందేలేండి ఫ్రెండ్స్. వీడైతే కనుక మా అక్క కొడుకు హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఇది ఒకసారి మొఖం చూసి ఓకే ఫ్రెండ్స్. తర్వాత అయితే ఇప్పుడు బట్టలు ఉతికేయాలి, బట్టలు ఉతికేసి పిల్లలకి అయితే నీళ్ళు పెట్టాలన్నమాట. పోయి మీద చూసినట్టు కనుక నీళ్ళు పెట్టేసేయాలి. నైట్ ఫ్రెండ్స్ మా ఊర్లో కరెంటు పోయింది, దోమలు కడితే పిచ్చలుగాను కడిచినాయి. నాకు ఏడుపు బల ఏడుపు వచ్చేసింది. సురేంద్ర మాత్రం పైన మిద్దెకి పడుకున్నాడు, నన్ను పిలిచినాడు కానీ నేను పోలేదు పైకి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం పొయ్యి మీద టీ అయితే పెట్టాం కదా, పాలు పోసేద్దాం. ఏం తాము విజేది వచ్చే పాలు కొనుక్కో, విజేది వస్తే పాలు పాలు పంపించుకో, పాలు తక్కిచ్చా. విజేది వచ్చే లక్కిచ్చాను, పాలు పంపించుకో. అది కాకుండా మనకేంటంటే రేపు పండగ కదా, తులేకాదశి, పండగ పెట్టుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పారనమాట. రెండు ఏకం చేసి ఇంకా పెట్టేసుకున్నాం. సో ఏంటంటే మీరు కూడా మెంబర్లు అయితే ఆషాఢ మాసంలో ఎవరికైనా తెలియని వాళ్ళు అంటే గోరింటా పెట్టుకుంటే చాలా మంచిదంట, ఖచ్చితంగా పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ 4వ తేదీకి ఆషాఢ మాసం అనేది అయిపోతుంది అని చెప్పారు. మా ఎందుకు గోరింటా పెట్టుకున్నావు? ఏది మాసు
అక్కడ చూపి. ఏంటంటే సిటీలో అయితే గోరి టాప్ దొరకదు కదా, మనకు పల్లెటూళ్ళలో అయితే ఇది బాగా ఉంటుంది. ఇంటి మా ఊళ్ళో ఇంటింటి సురేంద్ర అలగడ్డ అందరికి అయితే ముందుగా గుడ్ మార్నింగ్ అన్నమాట. సార్ వచ్చేసి అంటే అందరికి వచ్చేసి ముందుగా అయితే తెలియకదాసి శుభాకాంక్షలు. మేమే పొద్దున్న లేచినాం అనమాట, లేచి బండలన్నీ తుడిచేసుకున్నా, బొమ్మతో కడిగేసుకున్నా, తర్వాత వచ్చేసి గ్యాస్ మీద అన్నం పెట్టేసిన అనమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం వర్షం పడేలా ఉంటే ఏడ కొట్టాలా వద్దని ఆలోచించాను అనమాట. కొంచెం లైట్గా రంగేద్దామని ఫ్రెండ్స్ మీకు నైట్ అయితే మేము వీడియో అయితే తీసాం కదా గోరింటాకు పెట్టుకున్నామని ఇలా వండింది. సో ఏంటంటే అందరికి బాగా వండింది. ఇది ఏంటో పచ్చకలేదు ఫ్రెండ్స్, ఏదో కలిపి ఉంటుంది. దాని మీద ఫ్రాంక్ తీయాల అంకన గాని మీద పైన చేరుకొని అరే కళ్ళు మూసుకొని నీకు గిఫ్ట్ ఇచ్చాను నీళ్ళు పోయా ఈరోజు పండగ కాబట్టి ఈరోజు కొంచెం పేడ ఏంటంటే అంటే అయినా నేను డైలీ అయితే చెప్పుకుంటానండి, ఏంటంటే వర్షం పడుతుంది కాబట్టి చేసుకోలేదు. ఏమంటే ఇప్పుడు కూడా లైట్గా లేకుంటే వీళ్ళు బుడద బుడద అంతా బండలు అంతా తొక్కేస్తారు. ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట. అందరూ అయితే చక్కచక్క ఎన్నో ఉందని నువ్వులు వేసుకొని బండలు తీసుకుని హడావిడి చేస్తున్నారు. మేము కూడా ఇప్పుడు పొయ్యి మీద నీళ్ళు పెట్టేసి ఇంకా ఇంట్లో పూజ చేసుకోవాలి. తర్వాత సురేందర్లు వేస్తే ఏదైనా చిన్న గుడికి వెళ్ళి అక్కడికి వచ్చే ప్రశాంతం కూర్చొని వస్తే ఒక పని అయిపోతుంది. పని అంటే పని కాదులేండి, ఎందుకంటే మన మనసు బాగాలేనప్పుడు గుడికి వెళ్తే బాగుంటుంది కదా. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కాదు, సుఖాలు ఉన్నప్పుడు కూడా సంతోషాలు ఉన్నప్పుడు గుడికి వెళ్ళాలి. పండిందని చెయ్యి ఫ్రెండ్స్, దాము చేయి వండిందంట. యాక్చువల్గా అయితే వెళ్ళి పెట్టుకోడు కానీ వాళ్ళు నిద్రపించి పెట్టిన. ఇక్కడ అన్నం అయితే పెట్టేసిన అనమాట. మనం దీన్ని అంటించేసి కొంచెం టీ పెట్టుకొని తాగితే మనశ్శాంతిగా ఉంటుంది. వావ్ నువ్వు సూపర్ అయితే టీ అయితే పెట్టేసుకుందాం. ఇవన్నీ కడిగేసినట్టే అనమాట. టీ పెట్టేసుకుని కొంచెం తాగి దాముగాడికి పాలు కూడా కంచుదాం. ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు, మీరు చాలా బాగున్నారు. సో వచ్చేసి అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ అనమాట. అందరికైతే తెలియకాదని శుభాకాంక్షలు. పండుగలో తొలి పండుగ అనమాట. సో అయితే మేమైతే చాలా బాగా చేసుకున్నాం పండుగ. ఇంట్లో పూజ కూడా చేసుకున్నాం. వచ్చి పిల్లలందరూ స్నానం పట్టాలి పూజ చూపించు ఫ్రెండ్స్. నేను చేసిన పూజ ఇదే అనమాట. ఏంటంటే కొంచెం పిల్లలకి బాగా డెకరేషన్ చేస్తాము. ఇంకా ప్రసాదం పంచాలి అందరికి, కొంచెం కొంచెం పెట్టేస్తే అయిపోతుంది. ప్రసాదం అంతా నేను తిని నేను పుణ్యంగా పెంచుకుంటులే. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వంకాయ కర్రీ. వంకాయ కర్రీ పర్లేదు. సో ఏంటంటే వంకాయ కర్రీ చేశాను, దాంట్లోకి వైట్ రైస్. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి చిత్రాన్నం చేశాను. మరి దీనిలో ఆలు ఫ్రైది అన్ని ఫ్రైలు లేవు, ఒక ఫ్రైయే. సో ఇక్కడ దాము గడి రే దాము హాయ్ చెప్పు బాలి ఎట్రా సైడ్ అబ్బో ఏందో అది. అంటే ఎవరు బాగుంటారు, నువ్వు బాగుండవా నేను బాగుండానా? అదే నువ్వు బాగుండవా నేను బాగుండానా? నువ్వా నేనా? చూడండి ఫ్రెండ్స్ వాడు రేయ్ దాము నువ్వు బాగున్నావా నేను బాగున్నానా? సరే నెక్స్ట్ రాయే. ఏమ్మా మేము పూజ చేసేది అయిపోయింది, నువ్వు అయిపోలేదా ఇంకా పూజ చేసేది? అవుమాసు నువ్వు పూజ చేసేది అయిపోలే ఇంకా. సో రైట్ అందరం గోరింటాకి పెట్టుకుని కట్ట మా ఇన్సికమ్మ ఇప్పుడు వచ్చింది.
నేను వస్తానే ఇంకా దెబ్బ దెబ్బ పాయసం చేసినా కదా తిన్నారు, తర్వాత వచ్చేసి చిత్రాన్న చేసిన అది తిన్నారు, అందరు తిన్నారు. తిన్నారా తిన్నారు అన్నం? చేతులు నకిలేటు సరే కానీ నీకు దోశ పాయసం తినలేను. తినలేదంటే ఇప్పుడు జోక్ చేసింది సర్లే చేతులు అడుగుపంగా. మే ఆగు అన్న తెస్తారా నీళ్ళు? రే అది కాదు, డబ్బా అతను వెళ్ళి రా బాత్రూమ్ లో పోయి కప్పులో ఉంటే అది తీసుకొచ్చి ఎన్ని చూసి దబ్బదబ్బాడు. జస్ట్ నేను కూడా ఇప్పుడు వచ్చిన ఫ్రెండ్స్, జస్ట్ ఏంటంటే పొలం నుంచి మందు కొట్టేసి ఇప్పుడు వచ్చిన అనమాట. కడుక్కొని రామా, కడుక్కొని రా, కొలాయి తిప్పుకొని కడుక్కొని రా, కడుక్కొని చూపించు నువ్వు. ఫ్రెండ్స్ నిన్నటి వరకు అయితే మన కోటం కొంచెం ఉంది అన్నాం కదా, సో ఈ రోజు వచ్చేసి అది కూడా కంప్లీట్ గా అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఒక నాలుగు బర్గోళ్ళు కట్టేసి మేము అయితే రెడీ చేసాం అనమాట. అంటే ఇక్కడ గలీజ్ గిలీజ్ ఏమనుకున్నా కాలువ ఫ్రెండ్ అయితే ఇక్కడ నుంచి కాలు వెళ్ళి అక్కడ గుంతలు పడుతుంది అనమాట. సో చాలా నీట్ గా క్లీన్ గా ఉండాలన్నట్టు ట్రై చేస్తున్నాం అనమాట. ఏంటి ఏంటంటే మనకి అది కానీ ఇంకా పాస్ట్ అలా చూస్తే కనుక అదంతా కాలువలు వెళ్ళిపోతుంది, మనం కొరకు కూడా శుభ్రం చేసుకోవచ్చు గల్లీస్ లేకుండా నీట్గా. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మాకు బర్రెలు. ఐ మీన్ నిల్సు గురం టకెట్ అవ్వండి చూద్దాం. నే రాట్రా రారా అను రాటా అక్కడ చూపి. ఏ అప్పుడే మరి ఎర్రగా పండిందంట నే మంచి అమ్మ నువ్వు అందుకని గొర్రె నాకు ఎర్రగా పండింది. ఎవరిది ఎర్రగా పండింది? ఎవరిది ఎర్రగా పండింది? నీదేనా? నీది ఎర్రగుంది? నీదే చెప్పు ఎవరిది ఎర్రగుంది. రారా రారా అందరు నిలబడతారు ఫోటో తీస్తాను మిమ్మల్ని. అమ్మ నేను బా నువ్వే బాగుండవులేరా, నువ్వే బాగుండవులే, బిల్డప్ చేస్తున్నావు కానీ. సో నందుగాడ లీనాడు అనమాట, ఇప్పుడే కసరిచ్చిన దా. ఆహా పరి అందరం అక్కడి రెడీ. పువ్వు తెచ్చి పెట్టింది మీ పిన్ని నీకు సరే సర్లే ఏం కదలే ఇంకా అడ్జస్ట్ చేసుకో ఉంటే ఆటోమేటిక్ చేస్తావని తెలిస్తే డ్రెస్ లేదు మా ఇమ్మీద మన కాడ ఒకటి కూడా. ఏ పమ్మ ఆసు నువ్వు కూర్చోపా, నువ్వు అమ్మ కాడ కూర్చోపా దా ఎడు కూర్చోమ్మా, అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుతారు. అబ్బా ఏముండర్రా అబ్బా ఇక్కడ చూడర్రా, ఇక్కడ చూడరా, ఇక్కడ చూడరా, నాకు వెళ్ళరు అందరు. అబ్బా ఏ అందరు గొర్రె టాకెట్ నేను చూపిస్తున్నారు గొర్రె టాకు మీరు సరే బాయ్ 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 బాయ్. రే దామగా నువ్వు బాగున్నావా నేను బాగున్నానా, నువ్వు బాగున్నావా నేను బాగున్నానా, వాడు చూడే వాడు ఎన్నిసార్లు అయినా వాని పేరు చెప్పుకుంటున్నాడు. సరే రే దాము అమ్మ బాగుంది నువ్వు బాగున్నావా, అమ్మో నువ్వు బాగున్నావా అన్న బాగున్నాడా? ఆహా అన్న నువ్వు అన్న బాగున్నాడా మంచోడు అంటే నా అంటే అంటే వాని దృష్టిలో నేనేమన్నా కూడా నువ్వు పడి ఉంటావు లేరా అన్నేమో